హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాగిని ఇవాటి వీడియో ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట కొట్టండి ఈరోజు వీడియోలో మనం పిజ్జా ఇంకా బ్రెడ్ రెసిపీలోకి వాడే చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇది ప్రిపేర్ చేయటానికి నేను మన ఇంట్లో పచ్చళ్ళలోకి రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా ఎండుమిర్చి ఆ మిర్చిని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి తుంపేసి ఇందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం మిర్చీల్లో నుండి గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా గింజలన్నీ సపరేట్ చేసిన మిర్చీలని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి మీకు ఎండలో పెట్టడం కుదరకపోతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని ఒక నిమిషం లైట్గా వాటిలో ఉండే మాయిశ్చర్ పోయి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేడి చేసుకోవాలి మరీ ఎక్కువసేపు వేడి చేస్తే ఇవి నల్లగా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మధ్య మధ్యలో ఆపుతూ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇది కారం పొడిలా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇందులో మనం ముందుగా పక్కకు పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా వాటిని కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా బయట మార్కెట్లో దొరికేలాంటి చిల్లీ ఫ్లేక్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్